సో ఎర్లీ ఎర్లీగా పొద్దు పొద్దునే వీడియో స్టార్ట్ చేస్తే మస్తు అనిపిస్తుంది. కానీ జోష్గా మాట్లాడుతుంటే నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది, కానీ వీళ్ళతో మాట్లాడాలంటే కొంచెం స్లో అనిపిస్తూ ఉంటుంది. నేను స్పీడ్ పోతూ ఉంటే వీళ్ళేమో వెల్కమ్ అంటే అంటారు. సో యాక్చువల్లీ ఒక బ్యాడ్ న్యూస్, సాడ్ న్యూస్ ఒకటి ఏం జరిగిందంటే, నిన్న సాయంత్రము నాన్న మేకల దగ్గర ఉన్నాడు. ఆ మేకలకి నాలుగు కుక్కలు ఒక్కడేసారి రౌండప్ చేసి చిన్న మేక ఒక మెగ మేక కొంచెం చూసినాం, చిన్న పాలదాగే మేక, దాన్ని పట్టేసినాయి. ఇక్కడ కండ ఇక్కడ కండ రెండు పట్టేసుకున్నాయి. సో దానికి ఇంజక్షన్ తీసుకురావడానికి అని నేను వెళ్తున్నా, మిగతా శేఖర్ కంటిన్యూ చేస్తాడు. వన్స్ అగైన్ నిజంగా మా మీద హోప్ తోటి వేస్తున్నారు, చూసినావా? చాలా థ్యాంక్ యూ. ఏ నోళ్ళు బ్యాడ్ కమెంట్ పెడతారు చూసినావా? ఇంకా చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే మీరు అక్కనే ఉండరు, మేము ఇంకొంచెం ముందుకు పోతాం. ఓకేనా ఫ్రెండ్స్, రైట్ బాయ్. నేను పోతున్నా బండి లోపల బండి బండి తాగా ఆన్ చేయొచ్చు, అడ్డం పెట్టేసింది. కళ్ళ తల్లి తీసారు అనా అనా, నువ్వు మెడికల్ షాప్ పోతున్నావా? ఆడ స్పెట్స్ తీసేయకు, ఒకవేళ స్పెట్స్ తీసినావు అనుకో అవి అన్నీ మర్చిపోయేస్తావు. మళ్ళీ మళ్ళీ రూపాయలు అవుతుంది, ఇప్పటికే మరి మూడు సార్లు అయింది. గంటే తెచ్చుకున్నావురా? గంటే తెచ్చినావు? గంటే గంటే ఎందుకు నీ చేతుల గేమ్స్ ఆడుతుందా మమ్మీ? గేమ్స్ ఆడుతున్నావా? గరిటతోటి ఉంటారు, ఈ గేమ్స్ ఆడుకుంటున్నా. ఆమె స్కూల్లో ఏం గేమ్ ఆడించుకుంది, చుట్టూ తిరిగి 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 కూర్చున్నారు కదా, ఒక చీర తెచ్చుకుంది. నువ్వు వీడియో కూడా అందుకని ఇంక రెండు తీసుకొచ్చి రెండు చీరలు పెట్టి రెండు చీరలు కూర్చోబెట్టుకుని దాని చుట్టూ తిరిగి మరీ ఆడుతుంది. మాట్లాడు శిరీష, నేను కెమెరా పెట్టిన ప్రతిసారి నువ్వు మాట్లాడవు, ఈమెకు పెట్టిన ప్రతిసారి నువ్వు మాట్లాడుతుంది. ఏమంటే శిరీష కెమెరా పెట్టరు అని అంటారు, నీకు పెట్టినప్పుడు మాట్లాడాలి. పెట్టిన పరిస్థితి ఇది, నేను మాట్లాడా? అట్లా అనద్దు, మాట్లాడాలి. వాన్ పరిస్థితి చూడు, కెమెరా లేదనుకో, నేను నీతోనే మాట్లాడుతున్నా కదా, నువ్వు నాతోనే మాట్లాడు, నువ్వు నాతోనే మాట్లాడు. శిరీష కెమెరా గురించి భయపడదు ఎప్పుడైనా, గుర్తు పెట్టుకో. అలా శేఖర్ అన్న ఫస్ట్ నువ్వు వచ్చి మాట్లాడన్నా, ఆమెకి ఎప్పుడు కాదంటారు కానీ అంతే. కొంతమంది భయం ఉంటుంది కానీ ఆ భయం పోవాలంటే కొద్దిగా గిట్నే అప్పుడప్పుడు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆ భయం అనేది పోతుంది అనమాట. చూడు మీ అక్కడ చూడు, సంవత్సరం బట్టి నువ్వు ఒక ఫోటో దిగనీకి కెమెరా ముందు రానికి నిజం చెప్పొద్దు, నిజం వాస్తవం చెప్పాలి ఎప్పుడే. కానీ బ్లాగ్స్ ఛానల్ బ్లాగ్స్ లా మాట్లాడడానికి అవన్నీ చేయడానికి మస్తు ఛానల్ చూసి వాళ్ళలాగా మాట్లాడడం నేర్చుకున్నా. అయితే ఒక పని చేసారు సార్, నువ్వు కూడా బ్లాగ్స్ ఛానల్ ఉంటాయి చూడు, ఎవరు ఎట్లా కెమెరా పెట్టుకుని ఎట్లా మాట్లాడుతురు, ఎట్లా తీసు వీడియో ఎట్లా తీస్తురు, ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి బ్లాగ్స్లో అనేది నువ్వు కూడా కొన్ని వీడియోలు చూడు, ఒక ఐడియా వస్తుంది. సరేనా భావన? ఆయన చెల్లె చేస్తుందా శిరీష? జ్యోతి జ్యోతి కెమెరా ముందుకు వస్తుంది, వీడియో ఎడిటింగ్ అన్నీ చేస్తుంది. మరి అక్క బావ అంటే మాట్లాడుతూనే ఉంటారు కదా వాళ్ళని చూసి. రైట్, అందుకని నువ్వు నేర్చుకోవాలని నేను చెప్తున్నా. సరేనా, ఎడిటింగ్ అన్న నేర్చుకో, యాక్టింగ్ అన్న నేర్చుకో, కెమెరా తీయడం అన్న నేర్చుకో, హ్యాండిల్ ఎడిటింగ్ చేయడం నేర్చుకో. ఎడిటింగ్ అదే అదే పెద్ద తంట అని అనుకుంటావు, కన్ను పోతే మొన్నదాకా నా కన్ను చూసినావుగా, కన్ను కన్ను గుడ్లు ఇట్లా ఉబ్బుతాయి తెలుసా, ఇట్లా ఘోరంగా ఉంటుంది. చెప్పు ఇట్లా మాట్లాడారు మీరు ఎండు రావాలి, ఎడిటింగ్ అయిందనుకో ఫోన్ గుంజుతుంది. అందుకనే చెప్తున్నా కదా, మీకు ఇష్టం వచ్చిన పని అంటే యాక్టింగ్ కూడా నేర్చుకోరు. ఎక్కడైనా ఇట్లా మాట్లాడుతున్నాము, వీడియో తీస్తాం, ఇంకేం ఎడిటింగ్ మాట్లాడుతు అంటే ఇంకా అసలు మాట్లాడానికే రాదు, భయం అయితే నాకు బాగా కెమెరా వచ్చిన కెమెరా నీకు ఎట్లా పెట్టినా మాట్లాడకుండా బావనే మాట్లాడతాడు. బావ కూడా కొంచెం నా ముందు మాట్లాడాలంటే బావ కూడా సిగ్గుపడతాడు. చెప్తుంటావా చూడు, చెప్తున్నా ఇలా దొరికినావా, ఇగో ఇలాంటి విషయాలు నేను నీకు ఎప్పుడు దొరికినా శిరీష? దొరుకుతావు. దొరికినప్పుడు నువ్వేం చేయాలి, కెమెరా తీసుకొచ్చి మా బావ చూడు ఇట్లా చేస్తున్నా చెప్పాలి. కానీ నువ్వేం చేస్తావు? ఏం లేవు. అందుకని నీకు ఈ పని నీకు వచ్చింది, ఇప్పుడు కెమెరా హ్యాండిల్ చేయడం నీకు వచ్చింది అనుకో, నేను నిన్ను ఎట్లా తీస్తున్నాను, నువ్వు అట్లా తీయవచ్చు. నేను అక్కని తీయగలుగుతా, కానీ మీ ఇద్దరి దగ్గర రాలేదు. నేను ఏం కాదు చెప్పు, నేను మన్నప్పుడు ఎట్లా పడినట్టు పందిలక్క అది సంథింగ్ అంటే ఎక్కువసేపు అక్కతో మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతాయి కాబట్టి అక్క అలవాటు అయిపోయింది కాబట్టి కెమెరా పెట్టి అక్కతో జోక్ చేయడం కానీ తీసాగా అక్క నేను ఎంతనైనా మాట్లాడతాయి, కానీ మీతో అట్లా మాట్లాడలేను. నేను మాట్లాడే చేస్తా కెమెరా పెట్టి నేను అట్లా నువ్వే మాట్లాడుకో. ఇక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడు
మా బా చిన్న బాబు అని ఇట్లా అన్నాడు, పెద్ద బాబు అని అటు అటు బాగా అన్నాడు. ఇగో చిన్న బాబు ఎప్పుడు తింటే ఉంటాడు, పని లెక్క తింటాడు అని చెప్పేసి నీకు దోచింది, నేను ఏడు దొరుకుతానో ఆడ పట్టుకోను నన్ను. మంచి రెండు మూడు కెమెరాలు నీకు ఎందుకు అంత ఇబ్బంది, ఫోన్ కూడా ఏదో ఒకటి పట్టుకొని క్యాచ్ చేసుకోవాలి పిలుసు. దాదా అట టైం ఏం చేసాను నేను రోజు, ఈ టైంకి పైన వాకింగ్ చేశాను కదా, వస్తుంది రోజు వస్తుంది, నేను తిరిగే వరకు తిరుగుతాడు ఆడతాడు, తర్వాత లక్ వస్తుంది డిస్టర్బ్ చేస్తాడు, ఇది మళ్ళీ కిందికి వచ్చేస్తాను. మస్తు సుశారాయుడు అమ్మ పలక లేడు, ఒక్కరోజు కానీ కాదు అనుకుంటా. అసలు నువ్వు వేడి వేడి ఎవరు తెలుసా, నిన్న మా ఇంటికి పోయి మళ్ళీ సాయంత్రం వచ్చేసినా, ఈరోజు సాయంత్రం వచ్చింది. అయితే మేము కూడా పోతుందని మేము చెప్పలేదు, వస్తుందని మేము చెప్పలేదు, ఆమెనే పోయింది ఆమెనే వచ్చింది, ఫస్ట్ టైం ఆర్టీసీ బస్సు పోయింది. సడన్ గా వచ్చేసిన రాననుకున్నా, కానీ రావాల్సి వచ్చింది వచ్చిన. సరే క్యారియన్ మీరు ఛాయ్ తాగురి, మేము చేసే వచ్చేది, నేను షెడ్డికాడికి పోయి ఏమంటారు దాన్ని కట్టెలు దేవా ప్లీజ్. అది అటాక్ చేసింది కదా మన మేకను, మేకను పాప అన్న ఊరికి పెట్టిపోయినా, మేకని మేకని అది చేసి అంత అయిపోయినాక అన్న సూది ఇంజక్షన్ తీసుకురండి వేయండి, ఇంజక్షన్ తేయంగానే ఇంజక్షన్ ఇచ్చి దానికి టాబ్లెట్స్ వేసి నేను షెడ్ దొడ్డు మొత్తం ఊడ్చి మొత్తం ఊడ్చి వచ్చేటప్పుడు ఎర్రమన్ను కట్టెలు తీసుకురావాలి. అంతేనా? ఇవాళ నైట్ ఎర్రమట్టి తులసి చెట్టులో పోసి, అరే ఈడ పెట్టేదా, రేపు అన్న తులసి చెట్టు వీకొచ్చి వేద్దాం. తులసి చెట్టు అని చెప్పి మర్చిపోయినా, ఒకరాడు గుత్తి గుత్తి మర చెట్టు తీసుకొచ్చి రానే ఉంది, అది పెట్టాలి. ఆడ పెడదాం పెడదాం అన్నే అన్నే పెడదామా, అన్నే అంటే రేపు పొద్దున పెడదాం. మరి హరికృష్ణ చెప్పిండు అక్క చెట్టు అలా చెట్టు పూలు మంచిగా వస్తాయి, అప్పుడు అమ్మకి ఇష్టం తెలుసా చెట్టు పీక్ రావాలి పీక్ అది కాదు, ఇలా ఇలా మడలేపు దొడ్డు దొడ్డు ఉంటుంది. ఏమైంది ఆ గార్డెన్ కాదు వస్తున్నాను, నేను పోతున్నా బాయ్ బాయ్ బాయ్. అయితే మధ్యాహ్నం మేకలను కుక్కలు పట్టినాయని చెప్పినాం కదా, ఇక అప్పుడు మళ్ళీ షెడ్లకు వచ్చేసిన అన్ని మేకలు భయపడి, మునిగాడు కూడా మళ్ళీ ఇటుకు వచ్చేస్తే కట్టేసిన మీన ఈయన ఉందా, ఈయన ఉంది పాప మళ్ళీ దీన్ని దొరకవలేదు. ఇక పట్టిన మేకను కూడా తీసుకొచ్చినాం, యాక్చువల్ దొడ్డి నుండికొని వచ్చినాను నేను. ఇక మేక పిల్ల మన ఇదే మంచి పోతు మంచి పెద్ద మంచి అయితే అనుకున్నాం, కానీ ఇట్లా కాలు ఎట్లా పెట్టిందో, అంటే దానికి ఇక్కడ కాలుకు అక్కడ కాలుకు ఇట్లా సప్ప సప్ప మొత్తం నాలుగు కుక్కలు రౌండప్ చేసి పెట్టినాయి. ఎటు అర్థం కాలేని పరిస్థితి, గడ్డిలో ఉరకలేని పరిస్థితి, ప్లస్ చిన్నపిల్లలు కదా ఇవి, ఏదా చూడు బిడ్డ ఎట్లా అంటే భయానికి గురైపోయింది. ఈ భయానికి ఇక పాలు తాగుతలేదు, ఇగో మేత పెట్టినాం, మేత కూడా సగం వేయలేదు. ఇక అన్న ఇంజక్షన్ తీసుకురండి పోయింది కదా, వచ్చినాక ఒకసారి రెండు ఇంజక్షన్ వేయాలి, ఒకటి టీటీ వేస్తారు ఇంకోటి ఏం వేస్తారు మరి తీసుకొస్తారు, అది తీసుకొచ్చిన తర్వాత వేస్తే మరి కవర్ అయితే లేదా చూడాలి. కాలు అయితే వంకర పెడుతుంది, ఇంకా భయంతోనే ఉంది మరి, ఇక రేపు రేపట్లో పెట్టలేదు దీని సిచ్యువేషన్. మనమైతే అన్న చుల్లపు షెడ్ మొత్తం నూకేసేద్దాం ఒకసారి. ఓ మేకలు కూడా వచ్చేసినాయి మనం మంచిగా లోపలికి. ఇప్పుడైతే ఆ చిన్నపిల్ల అయితే ప్రజెంట్ ఏడుంది, ఇది ఏడుంది గదే కదా, గదే ఇలా పట్టుకోవాలి కదా. అన్న కూడా వచ్చేసిండు, సో ఏం చెప్పి ఆల్సిన వేసుకోవట్లే, కానీ ఎంత సెల్ ఉంది ఆల్సు ఫ్రిడ్జ్లో పెట్టినది ఆల్సి అన్నప్పుడు చల్లగా ఉంటుంది కదా, ఐస్ వేసి ఐస్ వేసిండా, అంటే చల్ల ఉండలేము అన్నది. ఏమేమి ఇవ్వమన్నాడు టీటీ? 10 ఇయర్స్ వ్యాక్సిన్ అట ఇది, ఇదొకటి వచ్చి వ్యాక్సిన్, ఇదేమో టీటీ, అదే టీటీ అంటే టీటీ కూడా ఇచ్చిందా, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, ఇగో కుక్క కరిస్తే చెప్పు చెప్పు దెబ్బ, అంటే అదే ఫిక్స్ అయ్యి కదా దానికి పడక రాబోదని రెండు ఇచ్చేద్దాం, ఆవు రాలే ఇంకా వస్తుంది అది కూడా కుంటుతుంది కాదు, అది నడవనీకి వస్తలేదు దానికి అసలు దానికా సొల్యూషన్ పెట్టాలి. మనం ఎంత కేర్ తీసుకున్నాం అనుకో మన వ్యాపారం అంత మంచిగా ఉంటుంది. మన ఇప్పుడు లోపల బాధ అనిపిస్తాను, చిన్నబాబు పోయింది, చిన్నపాప పోయింది, బాధ అనిపిస్తుంది లేదు కూడా, అంటే మనం సాధుకుంటున్నాం కాబట్టి బాధ అనిపిస్తుంది, అదే కోలని కోసం అంత అనిపిస్తుంది మరి, కోలు గోని పూజిస్తుంటాం కదా అట్లా అనిపిస్తుంది. బాధ ఏమి లేదు సార్, వేసుకో నోట్లు వేసుకో మంచిగా వేసుకో, ఇగో అమ్మకి ఇస్తామని చెప్పేసి అనుకున్నాం, ఒక గోవుని మంచిగా కాపాడి మనం పెంచి ఇద్దామని అనుకున్నాము, అదే గోవుని ఇచ్చినాం. ఆ గోవుని ఆయన మంచిగా పెంచి పెద్ద చేసి దానికి నాట్యం నేర్పించి గంగిధులలో తిప్పుతాడు అలా ఫ్రిడ్జ్, అదే ఐస్ గడ్డలు వేసి అలా చెప్పాలి బయటకు వస్తున్నాయి అనవసరంగా. మల్లె చెట్టు, మల్లె చెట్లు గడ తొవి పెట్టాలి మనం, పొద్దుంతా వాట్సాప్ మీద ఆడ బిజినెస్ బిజీ ఉంటున్నాం, ఇది ఇన్నే ఉంటుంది, పొద్దుగా పెడదాం. షూర్ షూర్ డన్ డన్ పక్క పక్క, లెట్స్ గో, నడు ఇంజక్షన్ పట్టినా పట్టినా తొందర తొందర మైసా బయట కైసాజీ జోష్ మేరేనా ఐసా ఐసా బోలేతో కైసా. ఏ డాక్టర్ అయినా ఫస్ట్ మనకు ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు ఇట్లా పెట్టి కొద్దిగా
బయటికి ఎక్కాలి అది, ఎందుకంటే గ్యాస్ ఉంటుంది ఇది చూపించదు, అది హరాస్మెంట్ అనిమల్ హరాస్మెంట్ బస్. స్పైడర్ మ్యాన్ చూ కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్లో పెట్టింది అసలు, మస్తు కనబడుతుంది లొకేషన్. ఏమన్నా కన ఖరాబ్ చేయకు. హలో 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 బాగా నైట్ టైం అయితే ఈ విధంగా ఉంటుంది మన పరిస్థితి. మంచి లైట్లు ఉంటాయి, జబర్దస్త్ ఉంటుంది. ఇక్కడ పాలు వినడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ ఆవు కనీసం నా బిడ్డ ఎటు పోయింది దానికి, ఇంతనన్నా కనీసం ఇంకిత జ్ఞానం లేకుంటే ఎంత మంచిగా ఉండి చూడేది. ఎటనో అన్నట్ట అవును చెప్పు. గోదానం చేసేసినాం నీ బిడ్డను, సరేనా? ఏమనుకోవద్దు, పాపం తలగని నాకు, సరేనా? నువ్వు మంచి ఇంకో మంచి జన్మని చదువుసినావు ఇంకో బిడ్డని, అదని మంచిగా చదువుకుందాం మనం. కానీ దాన్ని కూడా పొడిచినావు అనుకో మంచిగా ఉండదు. మరి నువ్వు ఎట్లయితే దీనికి పాలియ్యలే చూసినావా, దాన్ని కూడా ఇవ్వకుండా ఊకోవద్దు, సరేనా? మా మరి మంచిగా ఇవ్వాలి ఆ ఆవుకైతే. అసలు పాలే లేకుండా ఎప్పుడు తనతోటివి, ఎప్పుడు తనతోటివి, ఏదో ఇక అది ఎట్టికి బతికినట్టు బతికింది అది. నువ్వేమో ఇన్ని రోజులు పాపం దానికి పాలు ఇవ్వకుండా చేసి, అసలు నీ బిడ్డ లెక్కనే చూసుకోలేదు దాన్ని నువ్వు. పాపం అదేమో నా తల్లి తల్లి అని నీ దగ్గరికి వస్తే నువ్వేమో దాన్ని ఊకే తన్ని దానికి పాలు చక్క ఇవ్వకుండా చేసినావు. సరిగా ఎటు పెడితేంది, ఇక మంచిగా ఒక గోదానం అయితే చేసినాం ఈ రోజు నుంచి. మళ్ళా నిమ్మలంగా ఉండు మంచిగా, మళ్ళీ ఇంకో తొందరగా కాన్పు కానీ ఇక నీకు, సరేనా ఆవు? ఓకేనా? రైట్. ఈడనేమో మంచిగా ఎదురు చూస్తూ ఉంది, ఎప్పుడు పెడతారా నాకు అన్నట్టు. ఇక ఈడనేమో మంట పొగ పెట్టిండు పాప, పొగ రావాలి కానీ మంట పెట్టినది. మొత్తం గుమ్మడి అట్లే వేస్తే మంచిగా పొగ వస్తుంది. ఆ పొగని ఇప్పుడు దీంతో కందువాడికి వెళ్ళి ఇవ్వాలి మరి అడికి వెళ్ళి. ఇగో ఇట్లా పాటు, అరే అరే కాల పెడతా అయ్యింది అయ్యో. ఇప్పుడు అల్లకను, అల్లకు కొంచెం పోతుంది, ఇంట్లో కొంచెం పోతుంది, ఈడికి వెళ్ళి ఆడదాకా పోతుంది. ఈ పొగ చెప్పినాం కదా పొగ ఎందుకు వేస్తాం అనేది, కొన్ని కారణాలు చాలా ఉన్నాయట. నాట్ ఓన్లీ దోమలో ఈగలే కాదు, అన్నిటి కోసం కూడా ఈ ఇంగళం అనేది, ఇంగళం ఉంటే కొంచెం దొడ్డికి మంచిదట. అయ్యో అన్ని మేకలకు కండలా పోతున్నట్టుంది. ఇవి చిరుచిరు మనం ఉరుతుంది చూడు. ఇగో ఇంత మంచిగా ఉన్నదాన్ని మొత్తం ఎట్లా చేసింది చూడు, అంతా కొరికి కొరికి పెట్టింది. ఆవు ఇంత నిమ్మలంగా ఉన్నవే నిజంగా, అసలు నువ్వు చాలా గ్రేటేను. మరి నా బిడ్డలేదన్నా కనీసం బా గుర్తు చేసుకోవడం కూడా గుర్తు చేసుకోవట్లేదు చూడేది. నాకు తెలిసి దీని బిడ్డని అమ్మిండేవాడు లేకపోతే వేరే బిడ్డని అమ్మిండో నాకు డౌటే వస్తుంది ఇప్పటికైతే. అది ఇక దేవుడు ఎరుగు. ఇక మేకలేమో ఇట్లుంది పరిస్థితి, అది మనం ఇంజక్షన్ ఇచ్చిందేమో నిలబడ్డది మంచిగా, నిలబడ్డది చూస్తూ ఉంది. ఈడనేమో పొజిషన్ ఇట్లుంది, కానీ దీనికి షూటింగ్ మరి రేపు ప్రయత్నం చేస్తే బాగుంటుండే. శేఖర్ ఏం చేస్తున్నావు? వా నైట్ టైం సూపర్ లొకేషన్ కనిపిస్తుంది రైడా, జబర్దస్త్ అంటే జబర్దస్త్ అర్థం కాలే. ఆ కిర్కిర్ కిర్కిర్ మన సౌండ్ వస్తే చూసినావా? కామన్ అంటే మరి అవి అవి ఇట్లా అట్లా సౌండ్ వస్తే ఎవరు చూడకూడదు చూడరు. ఇక ఇప్పటికే వ్యూస్ అవి 20,000-30,000 పోతుంది. అంటే మనని జనాలు ఏ విధంగా ఇష్టపడరు తెలుసా? ఒక ఫ్యామిలీ స్వామి శేఖర్ని ఎందుకు తిట్టిండు? అట్లా కాదు, అట్లా అనొద్దురా, పాజిటివ్ని పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే మనని లైక్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, దాంతోపాటు మనని ఎనిమీగా చూసే వాళ్ళు కూడా కొంచెం ఉరు, ఒక 1% ఉరు. సో ఇప్పుడు వాళ్ళ కోసం కాకుండా మనం పాజిటివ్ కోసం ఎక్కువ సేపు ఆలోచించుదాం. అసలు మన ఎన్ని రోజులు యూట్యూబ్లో ఉన్నదే వాళ్ళ కోసం, రైట్? సో వాళ్ళు ఉన్నారనే మనం ఉన్నాం, వాళ్ళ కోసం మనం ఉన్నాము, మన కోసం వల్లనే మనం ఈ స్టేజ్లు ఉన్నాం, రైట్? సెటప్ అయినా ఇంటికడ అయినా వ్లాగ్స్ అయినా ఏదైనా కానీ మీ వల్ల మేము ఈ స్టేజ్లు ఉన్నాం. మిమ్మల్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము, కానీ మధ్య మధ్యలో ఆ చీడపురుగులు వస్తూ ఉంటాయి కదా, ఏం చేయలేము. వాళ్ళ గురించే మాట్లాడదు అంట నేను, రైట్? క్లోజ్ మాట్లాడదు, మన పని మనం చేసుకుంటూ పోదాం. ఫిట్టింగ్ కొట్టుకుందాం మరి. మంచిగా ఉంది లొకేషన్ మాత్రం, జబర్దస్త్ అనిపిస్తుంది. సూపర్ ఓ సూపర్ అస్సా సూపర్ అభ్యాస బా, ఎంత మంచిగా ఉంది చూడు ఈ లొకేషన్. ఈయన వచ్చి వండుకొని తింటే ఎంత మంచిగా ఉంటుంది. అదే పని చేద్దాం, రిజమ్ రేపు. ఏం కర్రీ? సస్పెన్సా? చికెన్ తెద్దాం. ఏ శ్రావణం కార్తీక మాసం రాబోయే ఏంరా, ఫస్ట్ రోజే తెలుగు కూడా తినిపించేసారు. ఈడ కట్టలన్నీ దీనికే వడు ఇంటికాడ వడగొడితే మరి వీటి పరిస్థితి ఏంది? మన చెట్టు వీకేసినాక ఆ చెట్టును కొడితేనే మాస్ అయింది. ఇంటికి వచ్చేసరికైతే మంచిగా నిమ్మలంగా ఏవో కట్టలు తీసుకొచ్చి పెట్టినా ఇందాక, ఇంటికి వచ్చే లోపు నిమ్మలంగా మళ్ళా పోయి మాట పెట్టి ఇంకో క్యారెట్ కర్రీ ఉంటురా ఏంది తగ్గిపెట్టే కావాలట. కూరేం కూరే రోజు ఈ కూర అయిపోయినాక రొట్టె వేయాలి, వాటర్ కలిపి పెట్టింది అక్క పిండి, వేడి వాటర్ పిండి కలిపి పెట్టింది. పిండి పసలు తెలుసు కాబట్టి ఏమైందన్నా?
అరే బాలరాజు నీ వల్ల ఉపయోగం, అమ్మీ మంచిగా నీకు బూస్ట్ చేసి పెట్టింది, బలం రాలేదు నీకు, ఇది ఎంతున్నారా? అరే చూడరా బాబు హుషారా అయిండు రాత్రి రాత్రికి, ఇప్పుడు జరా అప్పలేక లేచారు సార్, సీక్రెట్ మనకి కెమెరా పెట్టాక అర్థం ఫస్ట్ బాబాయ్ కొంచెం దొడ్డుపు దేవా. ఈవినింగ్ 8:20 అవుతుంది, ఈవినింగ్ అంటే ఇంకా నైట్ టైము, అందరు కూర్చొని కాసి తినే టైము. నీకు జ్వరం ఎట్లుంది? నానిపోయినట్టా? జ్వరం ఎట్లుంది? గది గొల్లి తక్కువ. రైట్, వెరీ గుడ్. ఇది చెవులకు ఉండాలి, చెవులకు చెవులకు గాలి పోకుండా. కొత్త కూర కొత్తగా జంపుతూ శిర్ష గుడ్ మార్నింగ్ రైట్ పోయినారా ఎన్ని రోజులు? నిన్ననే బావా ఇంటికి వేసి వచ్చిన. అట్లా ఓ ఇట్లా వచ్చినావు? స్వప్నాలు ఎప్పుడు స్వప్న అసలు స్వప్న కాలు అమ్మ ఇంటి ఓపుతే కాదు, పోతే అటే పోతుంది. అంతే మరి, పోక పోతే అటే ఉండాలి. పోతే ఇట్లా పోయి ఇట్లా రావాలి. కూర్చోవాలి, నీకు వేసి పెట్టినా కూర్చోవా? నాకేనా ఇది? ఓకే రైట్. ఇవో ఇవో ఈవినింగ్ మేము ఇదే తింటాం, ఒక రెండు చపాతి, రెండు ఏమంటారు విన్నాను రెట్లారు మరి ఒకటి తింటే హాలత్ ఉండదు, సరిపోతుంది సరిపోతుంది. అంతే పోయినా చూడు క్రియాంశమ్మ, తిన్నావా నువ్వు? తిన్నాక ఈయన పని ఇట్లా ఉంటుంది అన్నట్టు అన్న ఆడుకుంటా ఉంటాడు. సో తినేసిన తర్వాత మళ్ళీ పైన కొంచెం పని ఉంది చేద్దాం. మళ్ళీ పొద్దు పొద్దున్న అయితే షెడ్డుకాయకైతే వచ్చేసినాం, ఎందుకంటే రాత్రి మళ్ళీ చాలా ఇబ్బంది పెట్టినా కదా దీనికి. అసలు నైట్ అంతా అసలు పడుకోలేదు, అట్నే నించుని ఉండే. ఇక పొద్దుగాల రప్పించి మళ్ళీ దానికి పాలు తాగిపించి కొద్దిసేపు పడుకోబెట్టినాము. పడుకోబెట్టి కొద్దిగా అటు ఇటు జర వామ్ అప్ చేపించినాం అన్నమాట. కాళ్ళు లెగ్స్ బ్లడ్ కారుతుంది, ఇంకా బ్లడ్ కాదు మందు మన వాళ్ళక బ్లడ్ కాడేది, కానీ ఇప్పుడు చూడు కొంచెం బ్లడ్ ఇప్పుడు రాదు అయిపోయింది కానీ ఇది చూడు. అప్పుడేమో ఇది తల్లి అన్నప్పుడేమో మంచిగా తాగిపిస్తుండే, ఇప్పుడు ఎప్పుడైతే ఇది జర దెబ్బలు తాకి జర డల్ ఉందో అప్పటి నుంచి దీని దగ్గర రానిసలేదు అనిసలేదు. అందుకని దీని కాలు పట్టుకొని వెనక కాలు పట్టుకొని బలవంతంగా పాలు తాగిపిస్తున్నాం అన్నట్టు. అదైతే ఉరికొచ్చి తాగుతుంది, కానీ ఇది తాగలేకపోతుంది. నైట్ అయితే అసలు నిద్రపోలే, అంటే పడుకోలేదు, కూర్చోరాలే, కాలు ఉంగాయి ఇప్పుడే, కాలు ఉంగరాలే. ఇగో ఇది అసలు కాలు పెట్టొస్తుంది దీనికి పాపం. ఈ సప్ప ఇగో ఈ సప్ప ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం పట్టి పీకలే అనమాట. నాలుగు కుక్కలు రౌండ్ అప్ చేసి పట్టుకునేది దీన్ని, నానొక్కడేమో జర దూరం ఉండు, అవి వచ్చేసి మొత్తం అటాక్ చేసినాయి. పాపం అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. సో దీన్ని ఇప్పుడు చాలా అంటే చాలా రెస్ట్గా చాలా మంచికి దగ్గరికి వేసుకోవాలి అన్నట్టు. దానిలో ఉన్న ఫియర్ మొత్తం పోవాలి, అంటే నాకు కుక్కలు ఎంబడి పడ్డాయి నాకు అనే బాధ, ఆ భయం భయంతో ఉంది, భయంతో ఉంది లోపల చాలా అంటే చాలా భయం ఉంది ఇప్పుడు దానికి. ఆ భయం పోయి మనిషికి దగ్గర చేసుకొని అలవాటు చేసుకొని రోజు ఆవు పాలు కానీ బర్రెపాలు కానీ ఒక నిప్పలు పెట్టి తాగిపోయాలి మనం, లేదు అంటే ఇదాన్నే పట్టుకొని తాగిపోయాలి. ఎందుకంటే ఇప్పుడు బయట పోయి నడవలేదు, తిరిగి రాలేదు. ఇక మా కుక్క ఉన్నది ఎందుకు ఉన్నదో అర్థం కాదు దానికి. ఆ కుక్కలు నాలుగు ఎంబడి పడుతుంటే వాటెంబడి పడాలనా? ఐదో కుక్క లెక్క మన కుక్క కూడా ఆడే దీని ఎంబడి పడ్డది. అది మరి దాని మనిషి మన కుక్క అనాలా మందు కుక్క అనాలా దానికి అర్థమవుతలేదు. అది మందువారు బయటలోవారు దానికి ఏం అర్థమవుతలేదు. దీన్ని మంచిగా పాలు తాగుతుంది, పుష్టిగా తింటుంది, ఎడబడితే అడ పోతుంది, ఇప్పదాకా కూడా ఆగుతలేదు, మంచిగా తింటుంది పంటుంది. అట్లుంది దాని పరిస్థితి. రాత్రి ఒక కోడి పైన వండుకుంది చెట్టు పైన, వద్దే పైన వండుకోకు ఒక రెండు వండుకునే వద్దు అని ఎంత ఎలగొట్టినా ఎంత కొట్టినా వెళ్ళాలి అడికెళ్ళి. నైట్ వచ్చింది మబ్బుల, మేము వచ్చేటప్పుడు 5:30 జంగవీలు వచ్చింది, ఒక దాన్ని ఎత్తుకొని పోయి ఇంకోటి దెబ్బకు భయపడి భయపడి అప్పుడు కిందకి దొరికింది. కొన్ని చెప్తే ఇన్ని జంతువులు కూడా మన మాట మనం చెడి చేస్తామా? ఏదో అప్పుడప్పుడు కోసుకుంటాం అంతే తప్ప ప్రతిసారి కోసుకుంటామా? కానీ ఇప్పుడు కోడి లాస్ట్ మనం అనవసరంగా పిల్లి పట్టుకోవాలి. ఇది ఇది వచ్చి తాగుతుంది, అదేమో సైలెంట్గా ఉంది, అది దానికంత ఓపిక లేదన్నా. ఇప్పుడు కాలం ఇంకా పోతుంది రా దీనికి. ఏం కాదు రయ నొప్పి ఉంటుంది కానా. దీన్ని వాకింగ్ చేయాలి మెల్లమెల్లగా, దీన్ని ధైర్యం పొడి కొట్టాలి, మనుషులు ఎంబడి తిప్పాలి దీన్ని. ఏం కాదు బిడ్డ, ఏం కాదు నాన్న, ఏం కాదు నేను ఉన్నా నీకు, ఓకేనా? ఏం కాదు, 9:10 గంటలకు హాస్పిటల్ తీసుకోవాలి మళ్ళీ.
ఇంజక్షన్ ఇప్పిద్దాం మనం ఇచ్చింది కాకుండా ఒక టీటీ ఇచ్చినాం, ఒకటేమో కుక్కల మంది ఇచ్చినాం, అది ఇన్ఫెక్షన్ కాకుండా. ఇన్ఫెక్షన్ ఒకటి ఇచ్చినాం, టీటీ ఒకటి ఇచ్చినాం. సో ఈ రోజు కూడా మళ్ళీ ములుగు హాస్పిటల్ తీసుకపోతే వెటర్నరీ హాస్పిటల్ తీసుకుపోదాం. ఏమంటారు చూద్దాం మేడం. ఆల్రెడీ మంచి మెడిసిన్ ఇచ్చినాం, దాంతోపాటు క్రీమ్ పెట్టినాం, మంచి లోషన్ పెట్టినాం. అదరికి ఇప్పుడు జర ఇంప్రూవ్మెంట్ అయింది, నేను అయితే అసలు ఇట్లా కూడా లేకుండే, చాలా ఘోరంగా ఉండే. ఇప్పుడే బలం టానిక్ కూడా పోసినాం. ఆవైతే మంచిగా పాలు విన్నావు, ఇప్పుడే పాలు అంతే ఓషేది లేదు, పాలు ఓషేది లేదు. అది ఒక గంజి ఉందా? ఆల్రెడీ పోసిన గంజిలో అన్నం వేసి పెట్టాలి దానికి, అంతే తప్ప పాలే పోయదు దానికి. అది తింటుంది పంట ఉందిరా, అది అరుద్దా కుక్క అంటేనే. అది మరి మన ఊరు బయట ఇంత మాత్రం ఏ మునే నాన్న కట్ట పట్టుకున్నా ఆ కుక్కలం కొడుతుంటే ఇది కూడా వాటి బట్టి జమ ఇది దీని మీకు వస్తుంది. అది ఏమన్నా అంటే మనుషుల దగ్గర రాగానే నాకుతుంది, ఇట్లా కాలు నాకుతుంది, చేతులు నాకుతుంది, అందుకనే ఈ కుక్క. నీకు అదే కుక్కలంటే భయం, దాని దగ్గర పోతున్నావు మరి. కుక్క అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లి కుక్క, అసలు నాకు ఎందుకో నచ్చవు నిజంగా చెప్తున్నా. అనిమల్ లవర్స్ సారీ ఈ వర్డ్ అన్నందుకు, కానీ ఇది ఐ డోంట్ లైక్ డాగ్. కాకపోతే ఏమన్నా ఎప్పుడు పెద్దగా మంచిగా మన మేకని హాస్పిటల్ తీసుకోమని చెప్పేసి షెడ్ ఇక్కడికి వచ్చినాము, మళ్ళీ వేరే మేక మొత్తం వీక్ వచ్చినాయి అన్నీ ఇంకా బయటకు వెళ్తారా. వాళ్ళకి ప్రాథమిక పశు వైద్యశాల, సో మనం ములుగు అయితే వచ్చేసినాము, కాకపోతే మేకపిల్లని తీసుకురాలేదు, ఎందుకంటే నడవడానికి చాలా ఇబ్బంది అవుతుంది.